Welcome to video. Welcome to Trinath Videos Hub. Please subscribe my YouTube channel Trinath Videos Hub for more maths videos and science videos and teacher content videos. Sets Samithulu Part 4. ఈ వీడియోలో 2.3 ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి సమస్యల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఎటువంటి సమస్యలు వస్తాయి, అసలు ఈ సమస్యలు ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ చెందినవి, ఏవి బాగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ త్రినాథ్ వీడియోస్ హబ్. ఇప్పుడు సెట్స్లో 2.3 అభ్యాసం 2.3 ఇందులో చాలా ఇవన్నీ బిట్స్ టైప్లో ఉన్నాయి, బిట్లో రావడానికి అవకాశం ఉంది, అలాగే 2 మార్క్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది. క్రింది వాటిలో సమసమితులు ఏమిటి, ముందు సమసమితులు అంటే ఏమిటో తెలుసుకోండి. ఒకసారి సమసమితులు అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. సమసమితులు అంటే ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ రెండు సమితుల్లో మూలకాలు ఒకే విధంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమితిలో 1, 2, 3, 4 ఉన్నాయి, ఇంకో సమితి బి అనే సమితిలో 3, 4, 1, 2 అనే మూలకాలు ఉన్నాయి. అంటే రెండిట్లో కూడా సేమ్ మూలకాలే ఉన్నాయి కాబట్టి ఆ రెండు సమసమితులు అవుతాయి. మూలకాల సంఖ్య సమానమైతే సమసమితులు కావు, కానీ మూలకాలు ఒకే మూలకాలు కలిగి ఉన్నటువంటి సమితులను మనం సమసమితులు అంటాం. సో ఇక్కడ మనకి ఏబిసి అనే 3 సమితులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిలో ఏవి సమసమితులు అవుతాయి అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ మనం వీటిని ఇక్కడ ఇచ్చినటువంటి బిల్డర్ ఫార్మ్ని మనం రాస్టర్ ఫార్మ్లో రాసుకుందాం. ఫస్ట్ది ఏమన్నాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫాలో అనే టర్మ్లో ఒక లెటర్ అన్నాడు. సో అదేమిటవుతుంది, ఏజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓ ఎల్ డబ్ల్యూ 2 టైమ్స్ వస్తే ఒకసారి మనం రాసుకుంటాం కాబట్టి ఎల్ అనేది 2 సార్లు వచ్చినా ఒకసారి రాసాం. బీఈజ్ ఈక్వల్ టు ఫ్లో అనే టర్మ్లో ఒక అక్షరం అన్నాడు, సో FLOW. అలాగే సి అనేది ఏమన్నాడు, వుల్ఫ్ అనే పదంలో అక్షరం అన్నాడు, సో సిఈజ్ ఈక్వల్ WOLF. చూడండి, ఏబిసిలో ఎఫ్ ఉంది, అలాగే ఎల్ ఉంది, డబ్ల్యూ ఉంది, ఓ ఉంది. సో ఏబి సమితులు ఒకే రకమైన మూలకాలు కలిగి ఉన్నాయి, సేమ్ మూలకాలు ఉన్నాయి కాబట్టి ఏబిసి సమితులు అనేవి సమసమితులు అవుతాయి. ఏబిసి సెట్స్ హ్యాస్ సేమ్ ఎలిమెంట్స్, దెర్ఫోర్ ఏబిసి సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్. అదేవిధంగా క్రిందని సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇందులో ఏమన్నాడు, క్రింది వాక్యాలను పరిశీలించమన్నాడు, స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేసి అవి వాటి మధ్యలో ఈక్వల్ లేదా నాట్ ఈక్వల్ సింబల్స్ను ఉంచమన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెట్స్ ఏమిచ్చాడు, ఏజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 2, 3, బీఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 3 నాచురల్ నెంబర్స్, మొదటి 3 సహస్రంకి. సి అనేది ఏ సెట్ ఆఫ్ ఏబిసిడి, డి అనేది డిసిఏబి, అలాగే ఈ అనేది ఏఈఐఓయు సెట్ ఆఫ్, ఎఫ్ అనేది సెట్ ఆఫ్ ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి వొవెల్స్. ఇవి ఏబిసిడిఈఎఫ్ అని 6 సెట్స్ ఇచ్చాడు. మధ్యలో మనకి నాట్ ఈక్వల్ టు ఈక్వల్ టు పెట్టమన్నాడు. ఈక్వల్ టు మీన్స్ సమసమితులు ఏవవుతాయి, సమసమితులు ఏవి కావు అని చెప్పాలని మనం. ఈక్వల్ సెట్స్ అయితే ఈజ్ ఈక్వల్, ఈక్వల్ సెట్స్ కాకపోతే నాట్ ఈక్వల్టీ ఇక్కడ మనం ఉంచాలి. ఇక్కడ ఏ డాష్ బి అన్నాడు, చూడండి ఏబి, ఏలో 1, 2, 3 ఉంది, బిలో కూడా 1, 2, 3నే, ఫస్ట్ 3 నాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3నే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అలాగే రెండోది ఏఈ, ఏలో 1, 2, 3 ఉన్నాయి, ఈలో ఏమిటున్నాయి, ఇక్కడ ఏఈఐఓఈ ఉన్నాయి, సో ఈక్వల్ కాదు కదా, ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు ఈ అవుతుంది. ఈ విధంగా సేమ్ ఎలిమెంట్స్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు పెడతాం, లేకపోతే నాట్ ఈక్వల్ టు పెడతాం. ఈ విధంగా ఇందులో మనం డాష్లన్నీ కూడా ఈక్వల్ నాట్ ఈక్వల్ టుతో ఈ విధంగా మనం నింపుకోవాలి. మనకి ఇక్కడ తెలియవలసినవి ఏమిటి, సేమ్ ఎలిమెంట్స్ ఉంటే ఈక్వల్, సేమ్ ఎలిమెంట్స్ లేకపోతే నాట్ ఈక్వల్ పెట్టుకోవాలి, అది రెండో ప్రాబ్లం మనం ఆ విధంగా చేయాలి. ఇవి బిట్లో అడగడానికి అవకాశం ఉంది. అలాగే పై
తర్వాత 2.3 లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. క్రింద ఇచ్చిన ప్రతి సమితిలో a is equal to b అవుతుందో లేదో చెప్పమన్నాడు. ఇక్కడ a is equal to b అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ చెప్పమని అడిగాడు. ఇవి కూడా బిట్లు లేదా మనకి 1 మార్క్స్ లోని 2 మార్క్స్ లోని రావడానికి అవకాశం ఉంది. a b ఇక్కడ ఉదాహరణకి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. a is equal to a b c d, b is equal to d c a b. రెండిట్లో కూడా ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో a is equal to b అవుతుంది. అలాగే a is equal to 4 8 12 16, b is equal to 8 4 16 18. 18 అనేది ఇందులో ఉంది, ఇందులో లేదు. సో ఈ రెండు ఈక్వల్ కావు, a not equal to b. అదే విధంగా థర్డ్ వన్ ఫోర్త్ వన్ కూడా చూసుకున్నట్లయితే a not equal to b, థర్డ్ ఫోర్త్ వన్ కూడా a not equal to b. ఎందుకంటే ఫోర్త్ వన్ 10 యొక్క గుణిజాలు ఏమిటి, 10 20 30 40 ఈ విధంగా వస్తాయి మల్టిపుల్స్, 10 మల్టిపుల్స్ అంటే. అలాగే b is equal to set of 10 15 అని ఇచ్చాడు. ఇక్కడ 15 అనేది 10 మల్టిపుల్ కాదు కదా, సో a నాట్ ఈక్వల్ టు b అవుతుంది. అలాగే క్రింది స్టేట్మెంట్స్ అనేవి సత్యమా అసత్యమా, ఇది కరెక్టా కాదా ఎందుకు అనేది మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటన్నాడు ఇక్కడ ఫస్ట్, ఇందులో ఎక్కువగా మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్ లో అడుగుతూ ఉంటాడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో అందుకు వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, 1 2 3 అండ్ సో ఆన్ 10, అంటే 10 న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాడు. సెకండ్ వన్ ఏమిటి, లెఫ్ట్ సైడ్ అది, రైట్ సైడ్ ఉండేటటువంటి సెట్ ఏమిటి, ఎక్స్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు 1 less than x less than 10, అంటే అర్థం ఏంటి, ఎక్స్ అనే విలువ 1 10ల మధ్య మాత్రమే ఉంటుంది. అంటే ఏమిటి, 2 3 4 5 6 7 8 9 వరకు మాత్రమే. ఇందులో 1 10లు ఉండవు రైట్ సైడ్ సెట్లో. లెఫ్ట్ సైడ్ సెట్లో 1 and 10 ఉన్నాయి. సో 2 ఈక్వల్ అవ్వవు, వాడు ఈక్వల్ అవ్వవు అని ఇచ్చాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది అయితే మనకి ఇక్కడ ట్రూ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవి నాట్ ఈక్వల్ సెట్స్ కదా అవి, సో కాబట్టి ట్రూ అవుతుంది. అలాగే సెకండ్ వన్ కూడా అంతే, అదే విధంగా మనం చూడాలి, ఇది కూడా ట్రూనే. ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2n+1, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ ఎన్కి బదులు 1 ఇచ్చామనుకోండి, 1 2 2 + 1 3 అవుతుంది. ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్ వస్తాయి, ఇటువైపు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఈక్వల్ కాదని ఇచ్చాడు. సో ఇది ట్రూ, ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదు. అలాగే థర్డ్ వన్ కూడా అంతే, ఇక్కడ 15 యొక్క మల్టిపుల్ అన్నాడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 5 ఇచ్చాడు, 15 గుణిజం కాదు కదా. సో ఇవి కూడా ఈక్వల్ సెట్స్ కాదు, సో స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అలాగే ఫోర్త్ వన్ ఇది కూడా అంతే, ఒక ప్రధాన సంఖ్య అన్నాడు లెఫ్ట్ సైడ్, ఒక ప్రైమ్ నెంబర్ అన్నాడు రైట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి సెట్లో 9 ఇచ్చాడు, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో రెండు కూడా ఈక్వల్ సెట్స్ కావు, ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ. అలాగే ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ అనేది క్రింది సమితులకు ఉపసమితుల జాబితాను రాయండి అన్నాడు. ఉపసమితులు అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయనేది మనం 2n ఫార్ములా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ బిట్టుల్లో అడిగితే ఫస్ట్ b అనేది ఇచ్చాడు, b అనేది సెట్ ఆఫ్ pq, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2n అంటే n అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్, 2² అంటే 4 సబ్సెట్స్ వస్తాయి, అంటే ఉపసమితులు వస్తాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం, సబ్సెట్స్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, సెట్ ఆఫ్ p, సెట్ ఆఫ్ u, సెట్ ఆఫ్ pq అండ్ పై, మొత్తం ఎన్ని వచ్చాయి, 4 సబ్సెట్స్ వచ్చాయి. ఇది అంటే మనం రాసేటప్పుడు ఏం రాయాలి, సింగిల్ ఎలిమెంట్స్ ఫస్ట్ పై రాసుకోవాలి యాక్చువల్గా, లేదా లాస్ట్లోనే రాసుకోవచ్చు. సింగిల్ ఎలిమెంట్ p, సింగిల్ ఎలిమెంట్ q అండ్ pq. అలాగే థర్డ్ వన్ c ఈజ్ ఈక్వల్ టు xyz, దీనికి ఎన్ని వస్తాయి ముందుగానే మనం చెప్పుకోవచ్చు. ఇందులో 2³ అంటే 8 సబ్సెట్స్ రావాలి.
ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ కాబట్టి దీనికి సిలో త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి టూ క్యూబ్ అంటే ఎయిట్ సబ్సెట్స్ రావాలి అవి ఎలా రాసుకుంటాం సింపుల్ మెథడ్ ఏమిటి ఎక్స్ వై జెడ్లో ఫస్ట్ మనం రాసేది సింగిల్ ఎలిమెంట్స్ సెట్స్ రాసుకోండి సెట్ ఆఫ్ ఎక్స్ సెట్ వై సెట్ ఆఫ్ జెడ్ అలాగే సెట్ ఆఫ్ ఎక్స్ వై అలాగే సెట్ ఆఫ్ వై జెడ్ సెట్ ఆఫ్ జెడ్ ఎక్స్ తర్వాత ఏంటి సెట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ తర్వాత పై ఈ విధంగా మనకి నైన్ ఎలిమెంట్స్ వచ్చాయి ఇక్కడ చూడండి సారీ సబ్సెట్స్ వచ్చాయి ఎయిట్ సబ్సెట్స్ వచ్చి ఉపసమితులు ఎనిమిది రావాలి ఎందుకంటే టూ క్యూబ్ కాబట్టి ఎనిమిది కాబట్టి ఎనిమిది సరిపోయి అలాగే డి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అన్నాడు దీనికి కూడాను మనకి ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి డిలో టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ సబ్సెట్స్ రావాలి పదహారు ఉపసమితులు రావాలి అవి ఎలా మనం రాసుకోవాలి ఫస్ట్ సింగిల్ సెట్స్ సెట్ ఏ సెట్ బి సెట్ సి సెట్ సెట్ ఆఫ్ డి అలాగే తర్వాత ఏబి సెట్ ఆఫ్ ఏబి సెట్ ఆఫ్ బిసి సెట్ ఆఫ్ సిడి అలాగే సెట్ ఆఫ్ ఏడి సెట్ ఆఫ్ బిడి సెట్ ఆఫ్ ఏసి సెట్ ఆఫ్ అలాగే టూ ఎలిమెంట్స్ అయిపోయి తర్వాత త్రీ ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ ఏబిసి సెట్ ఆఫ్ బిసిడి సెట్ ఆఫ్ ఏబిడి సెట్ ఆఫ్ ఏసిడి సెట్ ఆఫ్ అయిపోయి త్రీ ఎలిమెంట్స్ అయిపోయి లాస్ట్లో ఫోర్ ఎలిమెంట్స్ అది సెట్ ఆఫ్ ఏబిసిడి కామా పై ఈ విధంగా మనకి సిక్స్టీన్ సబ్సెట్స్ ఇక్కడ రావడం జరిగింది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనకి రావడానికి అవకాశం ఉంది టూ మార్క్స్ ఆర్ ఫోర్ మార్క్స్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బిట్లో ఒక సెట్ ఇచ్చి దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి టూ పవర్ ఎన్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ గివెన్ సెట్ సో తర్వాతను మనకి 2.4 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది 2.4కి వెళ్ళే ముందు మనం 2.3లో మనకి ఇంపార్టెంట్ ఏమిటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి దీనిలో మనకి ఈ విధంగా మనకి ఎక్కువగా రీజనింగ్ అండ్ ప్రూఫ్ సంబంధించి ఉన్నాయి సో వీటిని మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను అలాగే 2.3కి సంబంధించి అలాగే మనకి ఈ విధంగా 2.3కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి 2.3లో మనకి చాలా ప్రాబ్లమ్స్ మనకి ఇవ్వడం జరిగింది వీటిలో ముఖ్యమైనవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ముఖ్యంగా ఇందులో సమసమితులు అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేశాడు అలాగే సబ్సెట్స్ ఉపసమితులు అనేది కాన్సెప్ట్ ఇందులో పెట్టడం జరిగింది ఈ చాప్టర్ అంటే ఈ అభ్యాసం నుండి ఉపసమితుల మీద ఒక సమస్య సమసమితుల మీద ఒక సమస్య రావడానికి అవకాశం ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ విధంగా ఇందులో ప్రాబ్లమ్స్ చేయండి నోట్స్లో బాగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సమితులకు సంబంధించి మీకు ఎక్కువగా మనకి సుమారు 15 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు 2.1 సంబంధించి ఒక వీడియో 2.2 సంబంధించిన ఒక వీడియో తయారు చేయడం జరిగింది అలాగే 2.3కి సంబంధించిన ఈ వీడియోని మీరు బాగా చూసి బాగా ప్రిపేర్ అవ్వండి అలాగే 2.4 అండ్ ఎడిషనల్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ఒక వీడియో మీకు త్వరలో మళ్ళీ దీని తర్వాత అది రాబోతుంది దాన్ని కూడా మీరు బాగా చూసి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతూ సమితుల నుండి ఎక్కువ మార్కులు సంపాదించుకొని ముఖ్యంగా సిడీ గ్రేడ్ విద్యార్థులు సమితులు చాప్టర్ను బాగా ప్రిపేర్ అవ్వండి దానిలో మనకి ఎక్కువగా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఈజీగా పాస్ అయ్యే చాప్టర్లో సమితులు ఒకటి అందుకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీనిలో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా బాగా చేయండి ఉదాహరణ లెక్కలు చేయండి ప్రయత్నించండి ట్రై దిస్ అవి కూడా ప్రాబ్లమ్స్ని బాగా చేయండి అప్పుడు ఈజీగా మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సెట్స్ సమితులకు సంబంధించినటువంటి 2.4 ఎక్సర్సైజ్ మనం చూద్దాం ఇప్పుడు
ఇందులో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే శూన్య సమితులు నల్ సెట్స్ ఎంప్టీ సెట్స్ ఏమిటి అనేది మనకి ఇక్కడ అడిగాడు. ఫైవ్ సెట్స్ ఇచ్చాడు. శూన్య సమితులు అంటే ఏమిటి? నో ఎలిమెంట్స్ ఇన్ ద సెట్, ఇటువంటి మూలకాలు లేని సమితినే శూన్య సమితి అంటాం. ఇక్కడ ఒక బిందువు గుండా వెళ్ళేటటువంటి సరళ రేఖల సమితి అన్నాడు. ఓ బిందువు గుండా మనం ఎన్ని రేఖలు గీయవచ్చు? చాలా రేఖలు మనం గీసుకోవచ్చు కదండి. చాలా రేఖలను మనం ఒక బిందువు గుండా గీయచ్చు. ఇక్కడ ఒక బిందువు ఉందనుకోండి, దీని గుండా మనం అనేక రేఖలు ఇలా గీయచ్చు కదా. ఈ బిందువు గుండా అనంతమైన రేఖలు గీయచ్చు కాబట్టి మనకి ఈ విధంగా మనకి డ్రా ఇన్ఫైనైట్ లైన్స్. సో ఇది మనకి శూన్య సమితి కాదు, ఎందుకంటే మనకి ఇది సమితి అవుతుంది కదా, నాట్ ఎంప్టీ సెట్. అలా రెండు చేత భాగించబడే బేస్ సహజ సంఖ్యల సమితి. రెండు చేత భాగించగలమా? బేస్ సహజ సంఖ్యల సంఖ్యల్ని ఒకటి మూడు ఐదు వీటిని రెండు చేత భాగించగలమా? మనం భాగించలేం కాబట్టి నాట్ డిఫైన్. సో ఇది ఎంప్టీ సెట్ అవుతుంది. అంటే రెండు చేత భాగించబడే న్యాచురల్ ఆడ్ నెంబర్స్ అనేవి ఉండవు. సో ఇది ఎంప్టీ సెట్ అవుతుంది. అలాగే థర్డ్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సహజ సంఖ్య, ఎక్స్ లెస్ దెన్ ఫైవ్, ఎక్స్ గ్రేటర్ దెన్ సెవెన్. ఐదు కన్నా చిన్నది, ఏడు కన్నా పెద్దది ఉండే సంఖ్య ఏది ఉండదు కాబట్టి ఇది కూడా మనకి ఎంప్టీ సెట్ అవుతుంది. అలాగే ఏవైనా రెండు సమాంతర రేఖల ఉమ్మడి బిందువు, కామన్ పాయింట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ మనకు ఉంటాయా? ప్యారలల్ లైన్స్ కామన్ పాయింట్స్ ఉండవు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఎంప్టీ సెట్ అవుతుంది, నో కామన్ పాయింట్స్ కాబట్టి. అలాగే సరిప్రధాన సంఖ్యల సమితి, ఇది డిఫైన్ అవుతుంది కాబట్టి నాట్ ఎంప్టీ సెట్. సరిప్రధాన అంకెల సంఖ్య సమితి అంటే ఏమిటి? సెట్ ఆఫ్ టూ వస్తుంది, అది ఎంప్టీ సెట్ కాదు కదా. సో నాట్ ఎంప్టీ సెట్ ఇది. ఇందులో ఎంప్టీ సెట్లు మనకి అయ్యేవి ఇందులో రెండు అండ్ మూడు అండ్ నాలుగు, త్రీ ఫోర్ ఫైవ్ సారీ టూ త్రీ ఫోర్ మాత్రమే ఎంప్టీ సెట్స్ అవుతాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్లో అడగడానికి అవకాశం ఉంది. క్రింది సమితుల్లో ఏవి పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులు? ఫైనట్ ఇన్ఫైనట్, ఫైనట్ సెట్స్ ఇన్ఫైనట్ సెట్స్. ఫైనట్ సెట్స్ అంటే ఏంటి? పరిమిత అంటే మూలకాలను లెక్కించితే మనం పరిమిత అంటాం, ఫైనట్ అంటాం. లెక్కించలేకపోతే అపరిమిత, ఇన్ఫైనట్ సెట్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఒక సంవత్సరంలో నెలల సమితి, నెలలు మనకి 12 ఉన్నాయి కదా. సో ఇదేమవుతుంది? ఫైనట్ సెట్ అవుతుంది. అలాగే ఇందులో మనకి 1 to 100 ఇచ్చేది, ఇది కూడా సెకండ్ది కూడా ఫైనట్ సెట్ అవుతుంది. 99 కంటే తక్కువగా గల ప్రధాన సంఖ్యల సమితి, ఇది కూడా లెక్కించవచ్చు ఇందులో. సో ఫైనట్ సెట్ అవుతుంది. అలాగే 2.4లో థర్డ్ వన్, పరిమిత సమితులు అపరిమిత సమితులు ఏమవుతాయని చూడమన్నాడు. ఆంగ్ల భాషలో అక్షరాలు సమితి, ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్ లెటర్స్ అనమాట. ఆల్ఫాబెట్స్ ఏమిటి? మనకి ఉన్నాయి కదా, ఏ బిసి అండ్ సో ఆన్ జెడ్. సో ఇది ఏమవుతుంది? ఫైనట్ అంటే పరిమిత సమితి అవుతుంది, ఫైనట్ సెట్. అలాగే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే రేఖల సమితి, ఎక్స్ అక్షానికి మనం ఇది చూడండి, ఇది వైఅక్షం, ఎక్స్ అక్షం, ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే రేఖల సమితి. చాలా రేఖలు మనం ఎక్స్ అక్షానికి ఇలాగా గీయచ్చు, అనంతమైన రేఖలు. సో కాబట్టి ఇదేమవుతుంది అయితే? ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది, అపరిమిత సమితి అవుతుంది. డ్రా ఇన్ఫైనైట్ లైన్స్. అలాగే ఐదు యొక్క గుణిజాలు చాలా రాయొచ్చు మనం కదా. సో 5, 10, 15 అండ్ సో ఆన్. సో ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది, అపరిమిత సమితి. 0, 0 మూల బిందువు గుండా వెళ్ళే వృత్తాల సమితి. డ్రా మెనీ సర్కిల్స్, మూల బిందువు గుండా మనం అనేక వృత్తాలు గీయగలమా లేదా? ఇది మూల బిందువు కదండి, ఇక్కడ చూడండి పైన చూపిస్తున్నా. ఇలా మనం దీని గుండా పోయే వృత్తాలు మనం అనేకం గీయచ్చు చూడండి, ఇలా మనం చాలా గీయచ్చు. సో డ్రా మెనీ సర్కిల్స్. సో ఇది ఇన్ఫైనట్ సెట్ అవుతుంది. అలా కిందని ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమన్నాడు. ఎన్ ఆఫ్ ఏ